తెలంగాణలో పట 32 మెడికల్ కాలేజీల తోటి ఒక విస్ఫోటనం ఇవాల చూస్తా ఉన్నాం. తెలంగాణ సమాజంలో ఇప్పటివరకు విద్యా రంగంలో ఒక పెను మార్పు అని చెప్పవచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ప్రొఫెసర్గా ఒక రాజకీయవేత్తగా? పెట్టిన కాలేజీలను ముందు మౌలిక సదుపాయాలు అనేవి ఏర్పాటు చేయాలి. ముందు బిల్డింగ్లు అవి మంజూరు చేసి వాటికి కావలసిన నిధులు ఇచ్చి ఆ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకొని వెంటనే ఈలోగా షెడ్స్ అన్న నిర్మించాలి. క్లాసులకు కావలసినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి, టెంపరీ షెడ్స్ అయినా. కానీ ప్రభుత్వము ఈ జాగ్రత్తలు పాటించట్లేదు. రెండవది రెగ్యులర్ స్టాఫ్ని నియమించాలి, ఆ ప్రయత్నం కూడా జరగట్లేదు. ఇవి రెండు జరగకపోతే ఏమవుతుందంటే వైద్య విద్య ప్రమాణాలు పడిపోయి అది దీర్ఘకాలికంగా సమాజానికి నష్టం చేకూరుస్తుంది. అందుకని ప్రభుత్వం ఈ విషయాల్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని గుర్తించాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు అగ్రకులాల చేతుల్లోనే ఉంది, ఒకటి వలమల చేతుల్లో ఒకటి రెడ్ల చేతుల్లో. మీరు తెలంగాణ ఉద్యమంలో పట్ట సామాజిక న్యాయం కోసమే తెలంగాణ అనే ఒక నినాదం కూడా ఇచ్చిన సందర్భంలో పట్ట ఇప్పుడు ఏ పార్టీ వైపు ఎదురు చూస్తే బాగుంటుందనిపిస్తుంది? ఇప్పటికైతే ఇప్పట్లో అది అవుతుందని కూడా నేనేమనుకోవటం లేదు. చాలా కీలకమైందంటే రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆర్థిక విధానాల్లో కూడా మార్పును సూచించాలి. అంటే ఆ మెజారిటీ బీసీ ప్రజలు ఓటింగ్ ఓట్ల రాజకీయాల్లో లేరు, వాళ్ళకేదో పదవుల దాంట్లో లేరు. అటువంటి ప్రజలను నువ్వు ఎట్లా దీంట్లో ఒక శక్తిగా మలుస్తావు? వాళ్ళని శక్తిగా మలచాలంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి ఒక ఆర్థిక కార్యాచరణ ఆర్థిక కార్యక్రమం అనేది ఉండాలి. ఆ ఆర్థిక కార్యక్రమం ప్రకటిస్తే అరే మన ప్రాతినిధ్యం ఉంటే మనకి ప్రయోజనం కలుగుతుందనే ఆశతో వాళ్ళు కూడా కదులుతారు. అట్లా ఒక రాజకీయ శక్తిగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది. ఆ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడు తప్పనిసరిగా మార్పు వస్తుంది. కాకపోతే పోయినసారి ఎన్నికలకి ఈసారికి ఒక తేడా ఉంది. బీసీ సమాజము కొంచెం గట్టిగా నిలబడి మాకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వరు అనే విషయాన్ని గట్టిగానే అడుగుతుంది. మధిరాజ ఉద్యమమే ఇందుకు ఒక మంచి సంకేతం. నా దృష్టిలో ఈ పరిణామాలను మనం చాలా సీరియస్గానే తీసుకోవాలి. ఒక సీరియస్గానే అడిగారు ఈసారి, ఎక్కడ అడిగినా మాకు ప్రాతినిధ్యం కావాలనే విషయం పైన సీరియస్గానే అడిగారు. ఆ ప్రాతినిధ్యం కోసం మనం గట్టిగానే వాళ్లకు జరుగుతున్న ఈ ప్రయత్నం నాకు, నేను ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో చాలామంది కలిశారు. వాళ్ళు రెండు రకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తారో ఇవ్వరు కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు ఎవరు అనేది ఒక ఆవేదన ఉంది. రెండవది ఏంటంటే మేము కూడా అందరం నిలదొక్కున్నాం కదా, అతి కష్టం మీద ఎదిగి గ్రామ సర్పంచ్ నుంచి ఇడిదాకా వచ్చినాం కదా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేది. నేను ఇంతకుముందే చెప్పిన ఒక సామాజిక ఆర్థిక లక్ష్యం కనుక ఉంటే అప్పుడు ఇవన్నీ దీంట్లో ఇముడుచుకోవటానికి అవకాశం ఉండేది. అవి లేనప్పుడు ఏమవుతాయంటే ఇముడుచుకోవటానికి ఒక అవకాశం కలగదు. ఇక డబ్బులు ఉన్నాయా, గెలుస్తాడా, పెట్టగలుగుతాడా, ఎదుటి వాళ్ళని తట్టుకోగలుగుతాడా, అది ప్రధానమైతే చర్చ. ఈ మధ్యకాలంలో పట తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏదో ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నారు, ఇచ్చిండ్రు, సంతోషమే. అలిశెట్టి ప్రభాకర్ కానీ భరత్ భూషణ్ వాళ్ళ కుటుంబానికి కానీ ఇచ్చిండ్రు. అవి వాస్తవానికి మంచి నాణ్యమైన ఇల్లు ఇచ్చినా బాగుండు, అవేమో నిర్మాణం సరిగ్గా లేదు. వీళ్ళు మరి దాన్ని ఉపయోగించుకునే విధంగా నిర్మాణం జరగలేదు. ఈ వాస్తవానికి ఇండ్లని రేపు వచ్చినా అందరూ కూడా ఇబ్బంది పడవలసే వస్తాయి. అప్పటికైనా ఆ రోజు ఇచ్చిండ్రు ఇండ్లు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఆ ఇవ్వటము ఒక అంశమైతే వాళ్లకు నిలబడే బతకటానికి గౌరవంగా ఇంకా ఇతర సౌకర్యాలు కూడా సమకూర్చవచ్చు. ఒక్క అలిశెట్టి ప్రభాకర్ అని కాదు, తెలంగాణ ఉద్యమంలో బాగా కుంగిపోయిన అనేక కుటుంబాలు, చితికిపోయిన అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ రకంగా సహాయం అందిస్తే చాలా బాగుండే. కాంగ్రెస్ పార్టీలో ఒక వాదన ఏమిటి అంటే కేవలం వ్యక్తుల బేసుడుగా నడిచేటువంటి పార్టీ అంటుంటారు. కానీ ఈ ఐక్యతను కలగలుపుకొని మీరు సమన్వయపరచుకొని తెలంగాణ ప్రజలకు మీరు సంపూర్ణంగా ప్రభుత్వం మార్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతారనుకుంటున్నారా? ఉంది, అవకాశం ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, చైతన్య స్థాయి అనేక ఉద్యమాల ఫలితంగా పెరిగింది. కాబట్టి ఒక సమన్వయం బయట ఉన్న ఉద్యమాలు ప్రజా సంఘాలకు
ఇటు రాజకీయాలకు మధ్యన ఒక సమన్వయం రావాలి. రెండు, రాజకీయాల్లో కూడా రకరకాల ఉద్యమాల నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కలుపుకోవాలి, అప్పుడు సాధ్యమైతే. ఓకే, ఇదంతా ఒక భాగం. మీరు కాంగ్రెస్ పార్టీలో పలానా ముగ్గురిని చూపించి వీళ్ళని చూసి మా కూటమికి ఓటు వేయచ్చు అని చెప్పగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? వీళ్ళు ప్రజాస్వామికంగా ఉంటారు, కేసీఆర్కు భిన్నంగా అని చెప్పగలిగే ముగ్గురు మనుషులు వెతుకో ముఖ్యమంత్రి అభ్యర్థి నేను అడగడం లేదు. కనీసం ఈ ముగ్గురు ప్రజాస్వామికంగా ఉంటారు, వీళ్ళని చూసి ఓటు వేయచ్చు అని చెప్పగలిగే మనుషులు కొంతమంది ఉన్నారులేండి. మాట్లాడచ్చు వాళ్ళతో, కనీసం చర్చ చేయవచ్చు, వాళ్ళు దానికి వింటారు, సంసిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఏంటంటే కొంచెం వాళ్ళు వింటారు, కేసీఆర్ మాదిరిగా తలుపులు మూసుకొని ఉండరు. ఒకటి అది. రెండవది మేము చెప్పేది ఏంటంటే, ముందు ఇది పోతే మనం అడగటానికైనా మిగులుతుంది కదా దారి. ఇప్పుడు ఈయనే మళ్ళీ గెలిచిందనుకోండి, ఈ అడగటానికి కూడా అవకాశం ఉండదు కదా. ముందైతే వీళ్ళు పోవాలి కదా, అది కరెక్ట్గా ఉంది కాబట్టి దాన్ని ఒప్పుకుందాం, ఎండార్స్ చేయండి అనే పరిస్థితి అయితే లేదు కదా, అస్సలు లేదు కదా. అంటే ఒక వాదన ఏమిటి అంటే, దాన్నే మనం ఆమోదించమనే పరిస్థితి లేదు. ఒకటి, తెలంగాణ ఎవడైతే మనకేంది అని ఒప్పుకుందామంటే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా కీలకం, ఈ మాఫియా మూఠా గెలిస్తే చాలా తెలంగాణకైతే ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది. ఒకటి ఏమిటి అంటే సార్, తెలంగాణ ఉద్యమం లోపల మీరు చాలా కీలకంగా ఒక ఉపన్యాసాలు ఇస్తూ ఈ ఆంధ్రావాడు పోతే చాలు, తెలంగాణ వస్తే చాలు, తెలంగాణ పాలకులు వస్తారు కదా అన్నారు. అన్న వాళ్ళు రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలెట్టు. రేపు అట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ మీరు పోరాటం చేయడము, మళ్ళీ మీ వెనక ప్రజలందరూ ర్యాలీ చేయడం, ఈ బాధలు ఎందుకు? ఒక స్పష్టత ఇప్పటి నుంచే మీరు తీసుకుంటే బాగుంటుంది కదా అనేది ఒక వాదన. ఒక ఒక స్పష్టత అంటే, ఇప్పుడు 10 ఏళ్ళు నలిగిపోయాను, కనీసము ఒక మాట ప రభుత్వానికి చెప్పడానికి దారి లేని పరిస్థితి, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న, ఏమి చేయలేని నిస్సహాయ స్థితి, విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంటే మనం ఏమి బయట విమర్శలు మాటలకే మనం పరిమితం కావాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఈ తప్పు అయితే తప్పు, దీన్ని ప్రజలు ఆమోదించరు అనే సంకేతం అయితే పోవాలి కదా. మొదటి అవసరం అక్కడ ఉంది, ఇది తప్పు, ఇది పనికిరాదు, ఇట్లాంటి దాన్ని మనం ఆమోదించకూడదు అనేది అయితే చెప్పక తప్పదు కదా. దాన్ని ఆమోదించకూడదు అన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఉన్న దాంట్లో మెరుగైందనుకున్నది మనం చూపించి, అది తప్పయా, అది పనికిరాదు, మీరు దానికి ఓటేయకండి అన్నన్నా మనం చెప్పాలి, ప్రత్యామ్నాయం మనం చూపెట్టకపోయినా. మన మీద ఆ మేరకైతే ఒక ఒత్తిడి ఉంది, ఒక అవసరము ఉంది, ఈ అవసరం ఈ ఒత్తిడి మేరకి మనం కదలవలసిన సమయం ఇది. పోనీ ఉట్టి ప్రజాసంఘం అయితేనేమో బయట ఉండి ఆ మేరకే మనం ప్రచారం చేసి ఆగొచ్చు, రాజకీయాల్లో ఉన్నాక ఒక ప్రత్యామ్నాయం చూయించకుండా కూడా ఉండలేము. కాబట్టి ఒక దాన్ని ఏదో ఒక దాన్ని అయితే మనం చూయించాలి. మీరు అన్నట్టు మళ్ళీ ఒకరోజుతో ఏ మార్పు రాదండి, ఒక ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే ఈ నిరంకుశ పాలన అనేది అది సహజమైనది, ఎల్లకాలం కొనసాగుతుంది, ఈ రాజకీయాలు పైసలతో కూడిన రాజకీయాలు ఎల్లకాలం కొనసాగుతాయి అని చెప్పి మనం అనుకుంటే అది చాలా పొరపాటు. ఇవన్నీ శాశ్వతమైనయే, ఎప్పుడో ఒకప్పుడు వీటిని ప్రజలు తిరస్కరిస్తారనే ఒక సంకేతం పోతే ధైర్యంగా నిలబడి మాట్లాడే వాళ్ళ సంఖ్య అన్న పెరుగుతుంది కదా. అప్పుడు మనం కొట్లాట ఆప్తమని కాదు కానీ కొట్లాడటానికి ఒక ప్రయత్నం అయితే చేస్తాం కదా. అది ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక అవసరం, ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ ఒక ప్రయత్నం అయితే చేయక తప్పదు మనకది. కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులను కానీ మిమ్మల్ని కానీ తెలంగాణలో ప్రజాసంఘాన్ని వాడుకుంటుందా, లేదు తెలంగాణ పౌర సమాజం తన అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకునేలాగా మీరు చేయగలిగేటువంటి కార్యాచరణ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? చాలా ఇచ్చుకపోయినాం కదా మనం, ఎక్కడోళ్ళం అక్కడ ఆశకు కొందరు ఆయన దగ్గరికి పోయినరు ఏదన్నా చేయకపోతాడా అని, కుర్చేసి కూర్చోబెట్టండి కానీ వాళ్ళకి కల్పించిన పాత్ర ఏం లేదు, ఏం లేదనేది మనకు అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ కూడా పోయినరు, ఆ పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు భయంతో కొంతమంది, మాకు కూడా అట్లేదన్నా ఇయ్యకపోతాడా అనే ఆశతో కొంతమంది దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మన మొదటి సమస్య ఏంటంటే వీళ్ళందరినీ ఐక్యం చేసుకునే ప్రయత్నం ఒకటి మొట్టమొదటనైతే జరగాలి. ఆ ఐక్యత అనేది సాధ్యమైతే కనీసం మనం ఈ 10 ఏళ్ల పాలన మీద
అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని మనం చేయగలిగే పని ఏంటంటే పదేళ్లలో జరిగిన విధ్వంసము దానివల్ల తెలంగాణకు జరిగిన నష్టము ఇవి మనం విడమర్చి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోగలం ఆ పని ఒకటి మనం చాలా సీరియస్ గా చేయాల్సిన అవసరం ఉంది ఆ పని ఒకటి మనం చేస్తాం ఇది ఇది ఒక భాగం ఇది ఒక భాగం ఇక రెండవ భాగం ఏందంటే ఈ క్రమంలో మళ్ళీ ఐక్యమైతం కదా మళ్ళీ ఐక్యమైతే కనీసం ఈ శక్తి రేపు మిగులుతుంది కదా ఈ ఇంతకంటే కొంచెం మెరుగైన స్థితే కానీ అంతకంటే అధ్వానమైన స్థితి అయితే తక్షణం మనకు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ముందు ఈ ప్రజాస్వామిక శక్తులను కాపాడుకోవటం సంఘటితపరచటం ఒక కర్తవ్యం అనేది ఎన్నికల క్రమంలో నెరవేరుతాం అది మనం గమనించాల్సినటువంటి విషయం చివరిగా ఒక ప్రశ్న సార్ కాంగ్రెస్ పార్టీ హామీ పడిన 6 గ్యారెంటీలను మధ్యవర్తిగా తెలంగాణ పౌర సమాజానికి మీరుండి అమలు పరచగలుగుతారా అందులో కొన్నింటి విషయంలో మనం ప్రజలకు చెప్పవచ్చు కానీ దానికంటే మించి ఏందంటే ఒక ప్రజాస్వామికమైన పాలన ఉంటుంది అప్పుడు పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేస్తాము అనే గ్యారంటీ ఇవ్వగలిగిన మా ఎమ్మెల్యేలు మీకు ఏదన్నా అన్యాయం చేస్తే మీరు మాకు చెప్పొచ్చును మీకు న్యాయం చేస్తామనే ఒక గ్యారంటీని కూడా పొందగలిగితే కొంత మేరకు మనం వీటిని ప్రజలకు చెప్పవచ్చు కనీసం అవి మేము ఇప్పిస్తామనే గ్యారంటీ కంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆయన ఏమిస్తాడంటున్నాడో అవన్నీ ఇస్తారు కదా వీళ్ళు కూడా ఇస్తారు కదా ఇంకా అంతకంటే ఒకటి ఎక్కువ ఇస్తామంటున్నారు కదా కాబట్టి అది అందువల్ల మీకు వచ్చిన లాభం ఏదైతే ఉందో ఆ లాభం అనేది దాన్ని మనం న్యూట్రలైజ్ చేయగలం అదొక సాధ్యమైతుంది ఆ న్యూట్రల్ దాన్ని అందువల్ల ఆయనకు కలుగుతున్నటువంటి లాభాన్ని మనం తగ్గించగలిగితే దానివల్ల ఆయన ప్రజల నుంచి మద్దతు కూడగొట్టడానికి ఆయన కలిగిన అవకాశాన్ని కనుక మనం రూపుమాపగలిగితే అప్పుడు మనకు ఒక తోవ దొరుకుతుంది కదా ఆ మేరకు అవి ఉపయోగపడతాయి అంతకుమించి అవి ఉపయోగపడతాయి అనుకుంటే కూడా చాలా పొరపాటు అవి ఉన్నాయి ఇక్కడ కూడా ఉంటాయి అవి ఎటువో అనేది అర్థమవుతుంది ఆ భరోసా ఇవ్వటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్ప అంతకుమించి ఉపయోగపడతాయి అని చెప్పి నేనేం అనుకోవటం లేదు అన్ని పథకాలు కూడా తప్పనిసరిగా నేను అన్నట్టు అంతిమంగా ఏ పోరాటంలోనైనా నీ రాజకీయమైన వ్యూహం ఏందనేది చాలా కీలకం ఆ రాజకీయ వ్యూహాన్ని వదిలి కేవలం వీటన్నింటి వల్ల గెలుస్తామనుకుంటే పొరపాటు ఆ రాజకీయ వ్యూహం పదును పెట్టకుండా ఆర్థికమైనటువంటి ఒక దృష్టికోణం లేకుండా మనం ఇవిటితో మాత్రమే ముందుకు పోతామనుకుంటే సాధ్యం కాదు నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ కూడా అదే చెప్తున్నా ఆ ప్రయత్నం మన దగ్గర ఇంకా సీరియస్గా మొదలు కాలేదు ఆ పొలిటికల్ రాజకీయ వ్యూహం బలపడితే చాలా షార్ప్గా ప్రజల్లో దూచుకుపోవటానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ఉద్యమానికి ప్రజలను కదిలించగలిగినాం మొత్తంగా కూడా ఈ ఈ సంక్షేమ పథకాల హామీ ఇచ్చి చేయలేదు తెలంగాణ వస్తే జీవితం బాగుపడుతుంది బతుకుంటుంది బతుకు తెరువు ఉంటుందని చెప్పినాం ఆ స్పష్టత ఆ ఆర్థికమైనటువంటి లక్ష్యాలపైన స్పష్టత ఇవ్వగలిగితే అప్పుడు ప్రజలు తప్పకుండా కదులుతారండి ఈ పైసలు ఇవి ఏవి కూడా ఆపవు కట్టదించుకొని నీళ్లు బయటకు వస్తే ఎట్లొస్తాయి అట్లొస్తారు అది మనం చూస్తాం కూడా అది పెద్ద కష్టమైన పని ఏం కాదు ఆ మార్పు కూడా మనం చూస్తాం అయితే ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం ఏమిటి అంటే మేడ్చల్లో తిన్మార్ మల్లన్న కంప్లీట్గా పూర్తి చేసుకున్న గ్రౌండ్లో మీరు బరిలోకి దిగుతారు అనేది ఒక ప్రచారం ఇక్కడ అసలు పోటీ విషయమే ఆలోచన చేయలేదు పోటీ అనేది గురించి నాకు ఇప్పటివరకు నాకు అది లక్ష్యం కాదు లక్ష్యం ఏంటంటే ఒక రాజకీయ మార్పు ఒక ప్రజాస్వామికమైన ఒక ప్రత్యామ్నాయం రావాలనేది తప్ప కానీ వీటి మీదకి చిన్న చిన్న విషయాలు అవి పనికిమాలిన విషయాలు కదా వాటి మీద మనం సమయం వృధా చేసుకోవటం ఎందుకు నిజంగానే ప్రత్యామ్నాయం కోరుకునే వాళ్ళు ఎవరైనా అందరం ఈ కోణం నుంచి ఆలోచించాలి కదా దానిపైన ఇంత రవస ఎందుకు నన్ను అడిగితే నేను చేస్తానా చేయనా నేను చెప్తా కదా ఫోన్ చేసి అడగొచ్చు కదా కాబట్టి ఈ ఇది పబ్లిసిటీకి ఈ పద్ధతి అనుసరించడం కూడా కరెక్ట్ కాదు తెలంగాణ పౌర సమాజంలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2023 ఎన్నికల్లో తెలంగాణ జనసమితి ఉంటుందని తెలంగాణలో మౌలిక సదుపాయాలు సౌకర్యాలే లక్ష్యంగా తెలంగాణ జనసమితి అన్ని పార్టీలతో కలుపుకొని పోతామని హామీ ఇస్తూ వాళ్ళు దూసుకుపోతున్నటువంటి ఈ క్రమంలో పెట్ట వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో సమయంలో ఇంకో వక్తతో ఇంకో రాజకీయ నేతతో కలుసుకుందాం.